వివరణ ఇచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు, బాగానే ఉంది. ఏంటి తేజ, మీతో అమ్మాయిలు కాకుండా అంకుల్స్ కూడా మోజుపడతారా మీ మీద? సార్ ఒక ఒక మాట అడుగుతానండి. ఇప్పుడు ఒక ఒక అతను బాగున్నాడు, చూడడానికి బాగున్నాడు, సినిమాల్లో నటిస్తున్నాడు, కాస్త కొస్త చూడడానికి బాగున్నాడు, ఫేషియల్ ఫీచర్స్ బాగున్నాయి, యాక్టింగ్ టాలెంట్ ఉంది అని అంటే, ఒక 100,000 మంది ఉండకపోయినా నా స్థాయికి ఒక 3, 4, 6, 7 ఆ అబ్బాయి బాగున్నాడు, ఆ అబ్బాయి చాలా బాగున్నాడు, ఆ అబ్బాయిని కలవాలి, ఒక ఫోటో దిగాలి అని అంటారండి. దీనికి ఒక మగాడు అడిగితే మగాడితో సంబంధం, ఆడది అడిగితే ఆడదంతో సంబంధం. ఇంక దీనికి ఏం అసలు సెన్స్ ఉండదా? మనుషులకి సెన్స్ ఉండదా మాట్లాడేటప్పుడు? ఒక మగాడు నువ్వు బాగున్నావు అని అంటే మగాడితో అక్కడ సంబంధం. ఒక అమ్మాయి ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ కి లైక్ కొట్టి కేవలం అమ్మాయిలే కాదు, ట్రాన్స్జెండర్లు, క్రాస్ డ్రెస్సర్స్, ఈవెన్ అంకుల్స్ వీళ్ళందరూ కూడా నిన్ను చూసి ఎందుకు మోసపడుతున్నారు? మిమ్మల్ని ఎందుకు, మరి ఎందుకు ఇవన్నీ నేరుగా మీరు ఆమెతో చెప్పడం వల్లే తాను మీతో ఇలాంటి మీ మీద ఆరోపణ చేస్తున్నారంటూ నక్షత్ర అంటుంది. నేను ఆమెతో ఎందుకు చెప్తానండి? ఎవడైనా దగ్గరికి, తెల్లంబ దగ్గరికి ఎవరైనా వెళ్ళి హస్బెండ్ అయినా నాకు ట్రాన్స్జెండర్స్ కావాలనో, ఇంకోటి కావాలనో, ఇంకోటి కావాలనో, అమ్మాయిలు కావాలనో, ఏ హస్బెండ్ కూడా ఏ వైఫ్ తోని కూడా మాట్లాడు. ఇంకోటి ఇప్పుడు ఆవిడ పిక్చరైజ్ చేస్తున్న విధానం కూడా ఏదో చాలా ప్రాబ్లమేటిక్ లైఫ్ మాది అన్నట్టుగా పిక్చరైజ్ చేస్తుందండి. లేదు, మాది అసలు ప్రాబ్లమేటిక్ లైఫ్ కాదు. మాకు ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ లేవు, మాకు ఏ ప్రాబ్లమ్స్ లేవు. మేము కలిసి ఉన్నంత కాలం హ్యాపీయెస్ట్ లైఫ్, చాలా హ్యాపీగా బతికాం. మా ఇద్దరి మధ్యలో ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవు. ఎందుకు తేడా? విడిపోయిన తర్వాత 4 సంవత్సరాలు కూడా ఎలిగేషన్స్ లేవు. ఇప్పుడు ఎందుకు డిఫేమ్ చేయడానికి వస్తున్న ఎలిగేషన్స్ ఇవి? ఈ 4 ఏళ్లలో నేను తిన్నానా సత్యానా అని మీరు ఎవరు పట్టించుకోలేదు కదా. పోనీ కనీసం మీ దగ్గర ఇన్ని ఎలిగేషన్స్ ఉన్నప్పుడు నాకు ఫోన్ చేసి నువ్వు ఎవరివి, నన్ను ఎందుకు వదిలేస్తున్నావు, ఎందుకు ఇలా చేసావు, ఇదే వై ఆర్ ఇవన్నీ ఎందుకు రాలా? లేదా పోలీస్ స్టేషన్స్ లో నా మీద కంప్లైంట్ పెట్టినప్పుడు నా సినిమా ఒక్కటే ప్రాబ్లం అని వ్యక్తం చేసిన మీరు, అమ్మాయిలతో తిరుగుతున్నానని చెప్పిన మీరు అక్కడ ఎందుకు ప్రూవ్ చేయలేదు? ఇప్పుడు మీడియాకి ఎందుకు వస్తున్నాయి? మీడియాలో మీ ప్రూఫ్స్ వస్తున్నాయని మీరు చెప్పేది వింటున్నారనా వేస్తున్నారనా? ఎందుకు పోలీస్ స్టేషన్స్ లో పెట్టట్లేదు? ఇప్పుడు కూడా చెప్తున్నాను, ఓపెన్ కమ్ టు ద పోలీస్ స్టేషన్. ఇప్పుడు మీ దగ్గర ఏవేవో ఎవిడెన్స్ ఉన్నాయి. నాట్ ఓన్లీ గర్ల్స్, నాట్ ఓన్లీ గర్ల్స్, మీరు పబ్బులకు వెళ్తారు, ఏవేందో మీరు డ్రగ్స్ కూడా తీసుకుంటారు అప్పుడప్పుడు, అండ్ మీ మీ బాడీ షేప్ కోసం కొన్ని సప్లిమెంట్స్ తీసుకుంటారు, ఇంజెక్షన్స్ కూడా పొట్టకి వేసుకుంటారు. ఆ ఇంజెక్షన్స్ కూడా వాళ్ళ ఇంట్లో ఉన్నాయి, ఆ ఇంజెక్షన్స్ కూడా మా ఇంట్లో ఉన్నాయి చెప్తున్నారు. 4 సంవత్సరాల క్రితం నాతో విడిపోయిన వాళ్ళ ఇంట్లో ఏవో ఉన్నాయంట, అది మీరు అడగటం ఇట్స్ వెరీ కామెడీ అండి. ఓకే, ఎలిగేషన్ ఉంటే ప్రూవ్ చేసుకోవడానికి నన్ను ఏ గవర్నమెంట్ హాస్పిటల్ కి రమ్మన్నా వస్తాను, నా బ్లడ్ శాంపిల్స్ తీసుకోండి, టెస్ట్ చేసుకోండి. సరే, మీకు కొన్ని కొన్ని కామెడీగానే అనిపించవచ్చు, కామెడీగానే అనిపించవచ్చు, కానీ అక్కడ ఒక అమ్మాయి తన జీవితం అన్యాయం అవుతుందని చెప్తుంది. రైట్, కామెడీ అయితే ఒక అమ్మాయి కెమెరా ముందు నించోని నా జీవితం నాశనం అయిపోతుందని చెప్పినంత మాత్రాన అది నిజం అయిపోవాలని రూల్ లేదండి. మీరు నన్ను మాట్లాడనివ్వాలి అడిగినప్పుడు న్యాయం ఏంటంటే అన్యాయం జరుగుతున్నది, నాకు నాశనం అవుతున్న జీవితం నాది, నాది జీవితం నాశనం అవుతుంది తప్ప ఇక్కడ మీడియా ముందు కూర్చొని మాట్లాడుతున్న వాళ్ళ జీవితాలు ఏమి నాశనం కావట్లేదండి. మీడియా ముందు కూర్చొని మాట్లాడుతున్న వాళ్ళ జీవితాలు ఎవరివి ఏవి నాశనం అవ్వట్లా. నన్ను డబ్బులు అడిగినట్టు, నన్ను బెదిరించినట్టు నా దగ్గర కూడా అన్ని ప్రూఫ్స్ ఉన్నాయండి, బట్ నాట్ అట్ ద కాస్ట్ ఆఫ్ మీడియా. ఐ విల్ డెఫినెట్లీ సబ్మిట్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ లా. ఈ చేసిన చేసినందుకు, నా మీద ఇల్లీగల్ గా అటాక్ చేసినందుకు, నా ప్రైవేట్ స్పేస్ లోకి వచ్చి నన్ను అటాక్ చేసినందుకు నేను కూడా దానికి తగిన యాక్షన్ లీగల్ గానే తీసుకుంటాను. అంటే మీరు అమ్మాయి కొన్ని ఆరోపణ చేస్తుంది, దానికి తగ్గట్టు కొన్ని ఏదో రికార్డింగ్స్ వినిపిస్తుంది, మరి మీ దగ్గర కూడా కొన్ని ఆధారాలు ఉన్నాయంటున్నారు, దానికి సంబంధించి మీ దగ్గర ఏమైనా మీరు అది మీరు సొసైటీకి చెప్పే ప్రయత్నం చేస్తారు? నేను మీకు ఒక విషయం చెప్తానండి. ఇప్పుడు నేను మంచోండి కాదు అని మీరు అంటే, నేను మంచోండి కాదని మీరు ప్రూవ్ చేయాలి. నేను మంచోండి అని నేను ఎలా ప్రూవ్ చేసుకుంటాను? మీకు ఎలిగేషన్ ఇలాంటి ఎలిగేషన్ వేస్తున్నప్పుడు ఎలిగేషన్స్ ని ప్రూవ్ చేయాలి. ఎలిగేషన్ వేసిన వాళ్ళు ఎలిగేషన్ ప్రూవ్ చేయాలి. నేను ఎలిగేషన్ వేసాను అనుకోండి, నేను డెఫినెట్ గా ప్రూవ్ చేస్తాను. సరే, ఫైన్, ఎలిగేషన్ వేయలేదు నేను. నేను చెప్పండి తేజ, నిన్న మీతో ఉన్న అమ్మాయి ఎవరు, ఎందుకుంది ఆఫీస్ లో, ఎప్పటి నుంచి ఉంటుంది, ఏం జరుగుతుంది? ఆ అమ్మాయి నాకు తెలిసిన అమ్మాయి అనండి, నా ఫ్రెండే. నా ఫ్రెండే నా ఆఫీస్ కి పని ఉండే వచ్చిందండి, స్టోరీ డిస్కషన్ రిగార్డింగ్ మై మూవీ. చాలా మంది వస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు.
బట్ ఆ అమ్మాయిని నేను పెళ్లి చేసుకున్నాను లేదా చేసుకోబోతున్నాను అంటూ కెమెరాల ముందు మీరు ఎందుకు చెప్పాల్సి వచ్చింది? పెళ్లి చేసుకున్నాను అని ఎవరు చెప్పలేదండి, ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్. ఓకే, అక్కడ ఏదో తప్పు జరుగుతున్నట్టు పిక్చరైజ్ చేయడానికి ట్రై చేస్తే, నేను చెప్పింది ఏంటంటే నేను ఏ తప్పు చేయట్లే, అవసరం అయితే డైవర్స్ వచ్చేసిన తర్వాత నేను పెళ్లి కూడా చేసుకుంటాను, ఎవరినైనా అయ్యమ్మాయినైనా ఎవరినైనా చేసుకుంటాను, ఆ రైట్ నాకు ఉంది అన్నది మాత్రం నేను వ్యక్తం చేయడం జరిగింది. దాన్ని కూడా మేబీ ఇంగ్లీష్ టు ఇంగ్లీష్ అర్థం కాకో లేకపోతే సరిగ్గా వీడియో చూడకో పెళ్లి అయిపోయింది అంటున్నారు చాలా మంది. ఆవిడ కూడా పెళ్లి అయిపోయింది అంటున్నారు. సరే, ఒకవేళ మీ మాటల్నే వక్రీకరించారనుకుందాం, కానీ ఆ అమ్మాయిని నేరుగా ఒకవేళ అవసరమైతే పెళ్లి చేసుకుంటానని కూడా ధైర్యంతో చెప్పారు, ఏ ధైర్యంతో చెప్పారు? ఈ అమ్మాయికి విడాకులు ఇవ్వకుండా, విడాకులు ఇవ్వకుండా కాదండి, విడాకులు మీరు సరిగ్గా వీడియో చూడండి. మళ్ళీ ఇది కూడా మ్యాన్ ఇదే అవుతుంది, డివోర్స్ అయిపోయిన తర్వాత అవసరం అయితే ఈ అమ్మాయినే కాదు ఏ అమ్మాయినైనా పెళ్లి చేసుకుంటానని క్లియర్గా, డివోర్స్ అయిపోతే చేసుకుంటాను అని చెప్పడం జరిగింది. డివోర్స్ అయిపోతే ఆ మాట ఉందండి వీడియోలో, మీరు చూడండి, లేదంటే నేను ఇదే ఆర్టీవీ వీడియో మీకే పంపిస్తాను అది కట్ చేసి కావాలంటే. అయితే తేజ, సారా ఎక్కడుంది ఇప్పుడు? మరి నాకు ఎలా తెలుస్తుందండి? ఒక మనిషి మీద అన్ని ఎలిగేషన్ చేసిన తర్వాత ఆ మనిషితో ఇప్పుడు ఎవరు మాట్లాడతారండి? మీ మీడియా జరిగింది, ఇంత జరిగింది తెలుగు రాష్ట్రాల్లో, ఇంత మారుమోగిపోతుంది మీ వ్యవహారం అంతా, మీతో కాంటాక్ట్ లేదా సారా? వాంటెడ్లీ మారుమోగిస్తున్నారు ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే ఇంత ఫాల్స్ ఎలిగేషన్ చేసి ఒక మనిషిని డిఫేమ్ చేసిన తర్వాత ఆ మనిషి చుట్టుపక్కలకి మాట్లాడడానికి కూడా ఎవరు రారండి, భయపడతారు. మీలాంటి మీడియా పర్సన్సే మాట్లాడతారు తప్పితే, మామూలు కామన్ పీపుల్ అమ్మో వీడితో మాట్లాడితే ఏమొస్తుందో పీక మీదకి అని చెప్పి ఎవరు మాట్లాడరు నాతో, డెఫినెట్లీ నాతో మాట్లాడడానికి భయపడతారు. ఇష్యూ సార్ట్అవుట్ అయిపోయేంత వరకు నా సొంత మనుషులు కూడా నాతో మాట్లాడరు. అది ఒక అమ్మాయి జీవితానికి సంబంధించిన అంశమే. సో ఖచ్చితంగా అమ్మాయి కుక్కలకే సార్, అమ్మాయి కుక్కలకే జీవితం ఉండదండి. డోంట్ బి ఉమెన్ సెంట్రిక్. జీవితం ఉండదు, దేవుడు అమ్మాయిని అబ్బాయిని కలిపే సృష్టిచ్చాడు. అమ్మాయిది ఎంత జీవితం, అబ్బాయిది కూడా అంతే జీవితం. మీ మానాన మీరు మీడియాలకు ఎక్కేసి మళ్ళా మీ ఇంటికి వెళ్ళి వండుకుని బాగానే తింటారు. ఇప్పుడు చిన్నప్పటి నుంచి సినిమా ప్రపంచంగా బతుకుతున్న నన్ను ఇంత డీఫేమ్ చేసిన తర్వాత నేనేమైపోలే, నా నేను సూసైడ్ చేసుకుంటే దానికి ఆన్సర్ చేస్తారా? తేజ, నేనేం చెప్తున్నాను, అమ్మాయిలు బాడీ షేమింగ్ చేస్తున్నారు, డ్రగ్స్ అంటగడుతున్నారు, అలాంటి నిర్దిష్టమైన ఆరోపణలు చేసినప్పుడు చెప్పుకోవాల్సిన బాధ్యత మీకుంటుంది, 100% ఉంటుంది. అంతేగాని లేదంటే నేను ఏదో చేసుకుంటానంటే ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేయడం అనేది సరికాదు. ఎమోషనల్ బ్లాక్ వన్ థింగ్ అండి, సారీ యు ఆర్ టేకింగ్ ఇట్ ఇన్ రాంగ్ వే యాంకర్ గారు. ఎమోషనల్ బ్లాక్ మెయిల్ ఎవరు చేయట్లేదు, నేను నా గురించి చెప్పట్లా. ఒక మగాడి జీవితం మీకు అంత చిన్నగా ఉంది కదా, వాడు ఎలాంటి పని చేస్తే దానికి ఎవరు సమాధానం? నేను మేల్ తరపున మాట్లాడుతున్నాను, నా గురించి నేను చెప్పటం లేదు. నేను బాధ్యతగానే ప్రతి దానికి సమాధానం చెప్తున్నాను, ప్రతి ఎలిగేషన్ కి సమాధానం చెప్తున్నా కూడా చుట్టి మీరు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉంది అని అంటున్నారు. ఇప్పటికే నేను అడిగిన ప్రతి క్వశ్చన్ కి సమాధానం చెప్పాను. మీరు టెలికాస్ట్ చేస్తారో లేదో అది నా